స్థానిక సంస్థలైన పంచాయతీలు నగరపాలక సంస్థల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ వన్ సైడ్ గా అధికారాన్ని చేజిక్కించుకుంది. అధికార వైసీపీపై పోరాడితే ఫలితం పొందే అవకాశాలున్న చోట కూడా టీడీపీ చతికిల పడిందా? నేతల మధ్య అనైక్యత, కేసుల భయం నేతలను వెంటాడిందా? అధికార వైసీపీ నేతల దూకుడుకు టీడీపీ నేతలు కాడి కింద పడేశారా? వైసీపీ దూకును ఎదుర్కొంటే ప్రజలు ఆదరించారా? అంటే చీరాల, తాడిపత్రి వంటి నగరాల ఫలితాలు చూస్తే అవుననే అనిపిస్తుంది. మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనైనా టీడీపీ నేతలు తేరుకొని సత్తా చాటుకుంటారా, లేక టీడీపీ మళ్లీ చతికిల పడుతుందా? విశ్లేషకుల పరిశీలన ఎలా ఉందో చూద్దాం. పంచాయతీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఫలితాలు వన్ సైడ్గా వచ్చాయి. గత రెండేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఓటర్లను అంతగా ప్రభావితం చేశాయని అధికార పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇసుక, పెట్రోల్, నిత్యావసరాల ధరల పెరుగుదల, ప్రైవేటీకరణ ప్రమాదం ఏవీ కూడా ప్రజలకు పట్టలేదని ఫలితాలు చూస్తే అనిపిస్తుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఫలితాలు చూస్తే ప్రతిపక్ష టీడీపీ చతికిల పట్టమే వైసీపీ వన్ సైడ్ గెలుపుకు కారణమనిపిస్తోంది. అందుకు పెద్ద ఉదాహరణ చీరాల మున్సిపల్ ఎన్నికల ఫలితాలే. చీరాల మున్సిపాలిటీలో అధికార వైఎస్ఆర్సీపీ ఖాతాలో 32 వార్డులు ఉన్నట్లు చెప్పుకుంటున్నప్పటికీ ఫ్యాన్ సింబల్పై గెలిచింది మాత్రం 19 కౌన్సిలర్లు మాత్రమే. మిగిలిన 14 వార్డులో ఒక్క వార్డులో టీడీపీ అభ్యర్థి గెలవగా 13 వార్డులో ఫ్యాన్ గుర్తుపై స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. రెబల్స్కు ఓటేస్తే చర్యలు తీసుకుంటామని సాక్షాత్తు జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించినప్పటికీ ఫ్యాన్ సింబల్ను కాదని 13 మందిని అక్కడి ఓటర్లు గెలిపించారు. అంటే వైఎస్ఆర్సీపీకి ధీటైన ప్రత్యర్థులు ఉండి వైసీపీకి ప్రతిపక్షాన్ని నడపగలిగిన నాయకత్వం ఎన్నికల రంగంలో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు ఇదే ఫలితం కనిపించి ఉండేదని విశ్లేషిస్తున్నారు. ఇదే తరహాలో తాడిపత్రిలోనూ టీడీపీ నాయకత్వం వైసీపీతో ధీటుగా ఎన్నికలు నడపడం వల్లనే మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరింది. ఇలా పోరాడితే గెలిచే అవకాశం ఉన్న చోట్ల కూడా టీడీపీ నాయకులు చేతులెత్తేశారు. విశాఖ ప్రజల్లో ఉన్న ఉక్కు సెంటిమెంటును రగల్చడంలో విశాఖ టీడీపీ విఫలమైందా? కనీసం పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ చూపిన పోరాట పటిమను ప్రదర్శించకపోవడం పార్టీ నేతల్లో అనైక్యతే టీడీపీ కొంపముంచిందా? పట్టణాల్లో టీడీపీ ఘోర పరాజయానికి దారితీసిన అసలు కారణాలేంటి? మున్సిపల్ నగరపాలక ఎన్నికల ప్రచారంలో కానీ వార్డులు, డివిజన్లలో అభ్యర్థులకు అండగా ఉండడంలో కానీ మాజీ మంత్రులు, నియోజకవర్గ స్థాయి నేతలు ముఖం చాటేశారా? నేతలు, మాజీ మంత్రులు కార్యకర్తలకు అండగా ఉంటే మరింత ఫలితం దక్కేదా? అంటే అవుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. నమ్మకం, గౌరవం లేదా భయం, ఈ మూడింటిలో ఏదో ఒకటి నాయకులపై ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకోలేదనే ఆగ్రహం కార్యకర్తలో ఉంది. దీంతో టీడీపీ నేతలు కార్యకర్తలు నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. నమ్మకం లేని చోట గౌరవం అసలు ఉండదు, అధినేత అంటే భయం కూడా లేదు. దీంతో కార్యకర్తలను నడిపించే సత్తా నేతలు కోల్పోవడం కార్యకర్తల్లో అనైక్యత కలిసి పరాజయానికి దారితీసిందని విశ్లేషిస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు అంతా తామై తిరిగిన నేతలు ప్రస్తుతం ముఖం చాటేశారు. దీంతో కార్యకర్తలు పూర్తిగా బయటకు రాలేకపోయారు. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు తమ కోసం తాము వైసీపీని ఎదురొడ్డి పోరాడారు. టీడీపీ నేతలను కేసుల భయం వెంటాడిందా అంటే అవుననే అనిపిస్తుంది. తిరుపతి ఉప ఎన్నికలపై టీడీపీ నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ వ్యాఖ్యలు, జైలుకెళ్తే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందా అని అప్పటికే జైలుకెళ్లిన నేతలను అడగడం చూస్తే టీడీపీ నేతలు ఏ స్థాయిలో ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. విశాఖలో ఉక్కు సెంటిమెంటు ఓటర్లలో ఉంది. దాన్ని ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మలచడంలో టీడీపీ నాయకత్వం విఫలమైందని టీడీపీ నేతలే విమర్శ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ హవా సాగినప్పటికీ ఒక్క విశాఖ నగరంలో మాత్రం టీడీపీకే జై కొట్టారు. విశాఖ నగరంలోని 4 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీని గెలిపించారు. ఇక్కడ టీడీపీ బలంగా ఉందనే జీవీఎంసీ ఎన్నికలపై వైసీపీ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆపరేషన్ ఆకర్షకు తెరతీసింది. కేసుల బెదిరింపులతో ప్రశ్నించే వాళ్ల నోరు మూయించారు. దీంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు సైలెంట్ కావడం టీడీపీ ఓటమికి దారితీసిందనే టాక్ ఉంది. విజయవాడ టీడీపీ ముఖ్య నేతల కీచులాట ఘోర పరాజయానికి దారితీసిందనే వాదన వినిపిస్తోంది. కేసినేని నాని, బుద్దా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావు, నాగుల్ మీరా వాదులాట గెలుపు అవకాశాలను నిలువునా ముంచాయన్న ఆవేదన తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబుపై కేసినేని నాని మాట తూరడం పరిణామాలన్నీ ఓటర్లలో పలుచన చేశాయని విశ్లేషిస్తున్నారు. అమరావతి పరిధిలో ఉన్న విజయవాడ, గుంటూరు నగరాల్లో అమరావతి సెంటిమెంటును చంద్రబాబు పదే పదే ప్రస్తావించారు. కానీ సెంటిమెంటు పనిచేయలేదని ఫలితాలు స్పష్టం చేశాయి. అమరావతిని తరలిస్తే జరిగే నష్టం విడమరిచి చెప్పినా, మీకు రోషం లేదా అని ప్రశ్నించినా ఆ ప్రభావం కనిపించలేదు. అమరావతి ఆ 29 గ్రామాలకే పరిమితమైంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉక్కు ఉద్యోగులున్న వార్డులకే పరిమితమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
టీడీపీకి అనేక ప్రాంతాల్లో కార్యకర్తల బలం ఉంది. అయితే వారిని నడిపించే నాయకులు మాత్రం కరువయ్యారు. గుంటూరు నగరంలో అభ్యర్థులు ఎవరికి వారు ప్రచారం చేసుకోవడం తప్ప ముందుండి నడిపించే నేత కరువయ్యాడు. అభ్యర్థులు కార్యకర్తల మధ్య సమన్వయ లోపం శాపంగా మారింది. గుంటూరు జిల్లాలో పత్తిపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, మాచిల్లా, గుంటూరు నగరంలో ఇన్ఛార్జీలు లేకపోవడం, ప్రకాశం జిల్లా చీరాల, గిద్దలూరు, సంతనూతలపాడు వంటి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు పట్టించుకోకపోవడం మున్సిపల్ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పల్లెల్లో తమ్ముళ్లు ఎదురొడ్డి చేసిన పోరాట పటిమను పట్టణాలు, నగరాల్లో ప్రదర్శించలేకపోయారని టీడీపీ సీనియర్లు భావిస్తున్నారు. విశాఖ, విజయవాడ, గుంటూరు వంటి ప్రధాన ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను రంగంలోకి దించి ప్రచారం నిర్వహించకపోవడం లోపమేనని స్పష్టం చేస్తోంది. ఇక జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ వైఫల్యాలను టీడీపీ అధిష్టానం ఎలా అధిగమిస్తుందో, పార్టీని పట్టాలెక్కించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.